గురుభ్యో నమః. గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. భూతనాథ సదానంద సర్వభూతాదయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యో నమోస్తుతే. అఖిల భువన దీపం భక్తచిత్తాదిశూనం సురకరమన శేయో దత్తమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మస్వరూపం శబరే శబరిగిరి నివాసం భావయే భూతనాథం స్వామియే శరణమయ్యప్ప. ప్రేక్షక మహాశయులందరికీ ఆగస్టు 17 తారీఖు 2022 బుధవారము శుభోదయము. శ్రీ శుభకృత్రామ సంవత్సరము దక్షిణాయనము వరుస ఋతువు శ్రావణ మాసము బహుళ షష్ఠి రాత్రి 11:54 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రము రాత్రి 2:14 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 6:52 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:46, సూర్యాస్తమయము సాయంత్రం 6:22, వర్జము రాత్రి 10:09 నుండి రాత్రి 11:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. రావుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధిమాంద్యం బాగా ఉంటుంది. అలాగే బుధుడికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్యా రాశి ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్యా రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్క భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ 3 నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీకు లభిస్తుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీకు లభిస్తుంది. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగుగలిగా శ్యామం రూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, తెలివితేటలు బాగా ఉంటాయి, వ్యాపార అభివృద్ధి కూడా బాగా ఉంటుంది, శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే బుధవారం రోజున హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి విశేషమైన పూజలు జరిపించవచ్చును. ఉదయం అయ్యప్ప స్వామి వారికి సర్వాభిషేకాలు జరిపించండి. తదుపరి అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవాలు జరిపించిన ఎడల అత్యంత ప్రీతిదాయకము. అలాగే బుధవారం రోజున దశావతారాల్లో రాముడు గాని కృష్ణుడు గాని వెంకటేశ్వర స్వామి గాని లక్ష్మీనరసింహ స్వామి గాని మొదలగు దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. స్వామివార్లకు ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం గానం చేయించడం వల్ల అనేకమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సర్వత్రా ఆ శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్యా రాశి. మిథున రాశి వారికి ఆగస్టు మాసం నందున శుభకృత నామ సంవత్సరంలో గ్రహసంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగానే ఉంటాయి, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. కానీ 2వ ఇంట కుజిని ప్రభావం కొద్దిగా ఉద్రేకతగా మాట్లాడుతూ ఉంటారు, మాట మాట పట్టింపులు ఉంటాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు, వెనక్కి లాగుతానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండదు, సంతానం ద్వారా కూడా ఇబ్బందులు ఉంటాయి, వాహన ప్రమాదాలు, శిరో బాధలు, నేత్ర సంబంధమైన బాధలు కూడా ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యా రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున గ్రహసంచారం బాగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, అన్నింటా మీకు శుభం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.